తన పాదయాత్ర మొదలు పెట్టినారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాటి ప్రజలు కష్టాల్లో బాధల్లో తినేదానికి తిండి తాగేదానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకుడిగా వాళ్ళని ఆదరించడానికి ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వాళ్ళు వచ్చారు. అదే రోజు 9వ తారీఖు తన నాన్న నడిచిన పాటలో నడుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం జిల్లా గుమ్మం దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదటి అడుగు మీతో కలిసి వేయడానికి శరీరం ముందుకొచ్చిందని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీకందరికీ మనవి చేస్తా ఉన్నా. రాజన్న బిడ్డ పార్టీ పెడుతున్నాను అని అనగానే మీ అందరు వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మహానేత రాజశేఖర రెడ్డి గారు 12 సంవత్సరాల తర్వాత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన 12 సంవత్సరాల తర్వాత కూడా మీ అందరిలో చెక్కు చెదరని అభిమానం చెరగని ముద్రగా మీ హృదయాలు పెట్టుకున్న ఈ అభిమానం ఆత్మీయత కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి భార్యగా షర్మిలమ్మ అమ్మగా తల్లిగా తనని దీవించడానికి మీ అందరూ కలిసి నిండు మనసు ఆ బిడ్డను ఆశీర్వదించమని దీవించమని అడగటానికి మీ ముందుకు వచ్చాను. రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వేరైనా ఈ నేలతో ఈ మనుషులతో ఈ మనుషుల హృదయాలతో ఈ మాకున్న ఈ అనుబంధం చెరిగిపోలేదని అలాగే ఉందని కూడా చెప్పడానికి ఈ గడ్డ మీదకి వచ్చాను. ఇవాళ మీ ముందర నిలబడ్డానని ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయాల్లో ఆయన 12 సంవత్సరాలైనా కూడా చెరగని ముద్రగా చిరస్థాయిగా ఉన్నారు. ఈ సువిశాలమైన ఆనాడు పెద్ద రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారిని నాయకునిగా ఎన్నుకొని నాయకునిగా నిలబెట్టింది. అందులో ప్రధాన పాత్ర తెలంగాణ ఈ గడ్డ కూడా ప్రధాన భూమికగా ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నా. అందుకే కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి పోతే రాజశేఖర రెడ్డి గారు ఒక్కడు ఆయన లేడు కనబడలేదు మరి మిస్సింగ్ అయినాడు కనబడలేదు అన్నప్పుడు కొన్ని గుండెలు ఆగిపోయాయి. దగ్గర దగ్గర దాదాపుగా 700 కుటుంబాలు 700 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన కోసరం. చెప్పాలంటే ఈ గడ్డ మీద వారే ఎక్కువ మంది అని కూడా తెలుసు నాకు. ఈరోజుకు కూడా మీ అందరి మరి ఆయన ప్రేమ ఎంతగా మీకు పంచారో ఆయన ప్రేమను మీరు ఎంతగా పొందుకున్నారో మీ ప్రేమ ఎంతగా ఉందో నాకైతే ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా నా వల్ల గుగురుపరుస్తుంది ఆ మాటలు అనుకుంటే తలుచుకుంటే కూడా. రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకున్నందుకు మీరు ఉంచుకున్నందుకు కూడా మీకు మరొకసారి నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. మీకందరికీ కూడా మా జన్మ అంతా కూడా మేము మీకు రుణస్థులమని చెప్తా ఉన్నా ఈరోజు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతోమంది నాయకులు ఈ కుటుంబాన్ని వదిలేసినా కూడా మీ అందరూ మాత్రం ఎప్పుడు కూడా ఈ కుటుంబంతో కానీ షర్మిలమ్మ వచ్చిన చేసిన ప్రతి యాత్రలో కానీ అమ్మా మేమున్నామంటూ మీరు ఆదరించి హక్కున చేర్చుకున్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం కానీ మీకు రుణపడి ఉంటుందని కూడా మీకందరికీ